కొత్తగా రాబోయే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఒక న్యూ కమర్కి హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ చేయాలి, అదృష్టం బాగుండాలి. ఒక లీడర్ కావాలంటే ఎంత కష్టం, ఒక పొలిటికల్ లీడర్ కావాలి. అందులో ఒక 4-5 వేల మంది లీడర్స్ ఉంటారు స్టేట్లో. ఓ లీడర్ కావాలంటే ఎంత కష్టం, ఆ ఏరియాని అంతా ఓన్ చేసుకోవాలి, మాటలు చెప్పాలి, కథలు చెప్పాలి, స్టోరీలు చెప్పాలి, కులాలను రెచ్చగొట్టాలి, అవి చేయాలి ఇవి చేయాలి, ఎన్నెన్నో చేస్తే తప్ప లీడర్ కాడ దౌర్జన్యం చేయలేదు. పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, చావులకి వెళ్ళాలి, ఎంతో టార్చర్ చేస్తే 4-5 వేల మందిలో ఒకరు అవుతారు. ఒక హీరో కావాలంటే 20 మందిలో ఒకరు. అది ఆ లీడర్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు, ఇదేమో పర్మనెంట్గా ఉండదు. అది ఎంత కష్టం, దానికి అన్ని హార్డ్ వర్క్ కావాలి, డెడికేషన్ కావాలి, అదృష్టం కూడా కావాలి. దానికి భగవంతుడి దయ అన్నీ ఉంటేనే అవుతారు. దానికి ప్రిపేర్డ్ అయితే వెల్కమ్ చేయాలి. కన్ఫామ్గా అవుతామన్న నమ్మకంతో చేయాలి. ఒక సమ్టైమ్స్ మన 90% ఫెయిల్యూర్ అవుతున్నారు కదా, అదే బాధ. మన కాన్ఫిడెంట్, ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయాలని చెప్పాలి మనం న్యాయంగా. ఏ పని చేసినా నమ్మకం, ఎస్ సాధిస్తాం, ఇంపాసిబుల్ ఏం లేదు అన్నదే చెప్పాలి. కానీ సినిమా ఫీల్డ్ అలా చెప్పలేకపోతున్నా, చాలా ఫెయిల్యూర్ అయిపోయి. ఇప్పుడు 1000 మంది ఉన్నారు హీరోస్ ట్రయల్స్, అందరు సక్సెస్ కారు కదా. 100% చేస్తే సక్సెస్ అవుతారన్నది చెప్పలేను.